పదవిలో ఉండగా అరెస్ట్ అయిన మొట్టమొదటి సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సామాన్యుడి స్టేజ్ నుండి ముఖ్యమంత్రి వరకు ఎదిగారు అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ మొట్టమొదటిసారి 2013లో ఢిల్లీకి సీఎం గా ఎన్నికైనప్పుడు యువతంతా కూడా ఆయన్ని దేశాన్ని మార్చడానికి వచ్చిన ఒక యోధుడిలా చూశారు. సామాన్యుడి ఏర్పాటు చేసిన పార్టీని అనుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు సార్లు సీఎం గా కేజ్రీవాల్ ని గెలిపించారు. అంత నమ్మకం అక్కడి ప్రజలకు ఆ పార్టీ మీద, పార్టీ నాయకుడి మీద. అలాంటిది మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు కింద కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసింది. ఒక సిట్టింగ్ సీఎం ని అరెస్ట్ చేయడం అంటే అంత మామూలు విషయం కాదు, చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి. అసలు ఏం జరిగిందంటే, అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. అదే ఢిల్లీ లిక్కర్ పాలసీ. ఈ పాలసీలో అవకతవకలు జరిగాయని, భారీ మొత్తంలో స్కామ్ జరిగిందని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గుర్తించారు. అంతే, ఇక సిబిఐ రంగంలో దిగింది. ఇన్వెస్టిగేషన్ లో ఈ స్కామ్ లో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. ఈ కేసులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియాని, తెలంగాణ బీఆర్ఎస్ లీడర్ అయిన కల్వకుంట్ల కవితని, బిజినెస్ మ్యాన్ అయిన శరత్ చంద్రని, ఇంకా పలువురు ప్రముఖులని ఒక్కొక్కరుగా అరెస్ట్ చేసింది. లాస్ట్ కి మార్చి 21న ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేశారు చేశారని చెప్తున్నావు గానీ, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ స్కామ్ ఎలా జరిగింది అది చెప్పరా బాబు? చెప్తా ఆగు, ఎందుకంత సుదరు? ఎక్కడ వరకు వచ్చా? ఆ వరల్డ్ లోనే మోస్ట్ విజిటెడ్ సిటీస్ లో ఢిల్లీ 28వ స్థానంలో ఉంది. ఢిల్లీకి రెవెన్యూ ఇచ్చే ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఎక్సైజ్ రెవెన్యూ. అంటే ఈ లిక్కర్, మత్తు పదార్థాలు అమ్మగా వచ్చే రెవెన్యూ. ప్రెసెంట్ ఈ ఎక్సైజ్ రెవెన్యూ అనేది రావాల్సిన దానికన్నా తక్కువ వస్తుందని లిక్కర్ ట్రేడింగ్ లో కొన్ని మార్పులు చేయాలి అనుకుంది ఢిల్లీ గవర్నమెంట్. దీని కోసమని 3 మినిస్టర్స్ తో ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీ 13 October 2020న లిక్కర్ ట్రేడింగ్ లో మార్పులు చేస్తూ ఒక రిపోర్ట్ ని తయారు చేసింది. ఈ కొత్త లిక్కర్ పాలసీ వల్ల బ్లాక్ మార్కెటింగ్ తగ్గుతుందని, కల్తీ లేని మద్యం అందరికి అందుతుందని, అలాగే ఈ పాలసీని అమలు చేయడం వల్ల గవర్నమెంట్ కి 9,500 కోట్లు లాభం వస్తుందని ఆ రిపోర్ట్ లో తెలిపింది. ఫైనల్ గా ఈ రిపోర్ట్ ని కేబినెట్ మీటింగ్ లో ప్రవేశపెట్టింది. సుదీర్ఘ చర్చలు జరిగిన తర్వాత 17 November 2021న ఈ లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చింది. ఈ కొత్త లిక్కర్ పాలసీ లిక్కర్ ట్రేడింగ్ విధానాన్ని మార్చేసింది. ఇంతకు ముందు ఢిల్లీలో 60% మద్యం దుకాణాలన్నీ గవర్నమెంట్ అండర్ లోనే ఉండేవి. అంటే ఢిల్లీ గవర్నమెంటే మద్యాన్ని అమ్మేది, ఆ డబ్బులు గవర్నమెంటే తీసుకునేది. అయితే ఈ కొత్త పాలసీ ప్రకారం మొత్తం మద్యం దుకాణాలన్నీ ప్రైవేట్ అండర్ లోకి వెళ్లిపోయాయి. అలాగే మద్యం దుకాణాలన్నీ రాత్రి 3 వరకు తెరుచుకునే వెసులుబాటును గవర్నమెంట్ కల్పించింది. మద్యాన్ని హోమ్ డెలివరీ చేసుకునే బంపర్ ఆఫర్ ని కూడా కల్పించింది. ఈ కొత్త పాలసీ ప్రకారం 849 మద్యం దుకాణాలు ఢిల్లీలో తెరుచుకున్నాయి. ఇక్కడి వరకు కథ బానే సాగింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాకతో కథ మలుపు తిరిగింది. ఒక సిన్సియర్ ఆఫీసర్ పోస్ట్ లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ కేసు ద్వారా మనకి తెలుస్తుంది. 2022 April నరేష్ కుమార్ అనే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీగా ఢిల్లీకి అపాయింట్ అయ్యారు. నరేష్ కుమార్ గారు అపాయింట్ అవ్వగానే ఫైల్ అన్ని తిరిగేస్తున్నారు. గవర్నమెంట్ అమల్లోకి తీసుకొచ్చిన పాలసీలు అన్నింటి గురించి స్టడీ చేస్తున్నారు. అప్పుడే ఆయనకి ఢిల్లీ లిక్కర్ పాలసీ కనిపించింది. ఈ పాలసీ గురించి స్టడీ చేయడం మొదలు పెట్టారు. ఈ పాలసీని స్టడీ చేస్తుండగా చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ పాలసీలో భాగంగా లైసెన్స్ ఇష్యూయన్స్, పన్నులు కట్టించుకునే విధానంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని గుర్తించారు. ఫర్ ఎగ్జాంపుల్, పాత విధానంలో 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్సేల్ ద్వారా 166.71 రూపాయలు ఉండేది. ఈ కొత్త పాలసీ విధానంలో అది 188.41 రూపాయలకు పెంచారు. అంతకు ముందు ఒక బాటిల్ ని అమ్మితే గవర్నమెంట్ కు 223.89 రూపాయలు ఎక్సైజ్ ట్యాక్స్ ను కట్టాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ట్యాక్స్ ని 1.88 రూపాయలకు దింపారు. అలాగే వ్యాట్ ని 106 రూపాయల నుంచి 1.90 రూపాయలకు తగ్గించారు. షాపుల నిర్వహణలకు ఇచ్చే మార్జిన్, అంటే లాభాన్ని 33.35 రూపాయల నుంచి ఏకంగా 363.27 రూపాయలకు పెంచింది. అంటే అంత లాభం వరకు వారు అమ్ముకోవచ్చు అని.
వెంటనే ఆ చీఫ్ సెక్రటరీకి అర్థమైపోయింది ఏ స్థాయిలో దోపిడీ జరిగింది అని. వెంటనే ఈ పాలసీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఢిల్లీ ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ ముందు పెట్టి, సార్, ఈ కొత్త పాలసీలో ఏదో తేడాగా ఉంది, మీరు ఒకసారి చూడండి అని చెప్పారు. వెంటనే ఢిల్లీ ఎల్జీ 2022 జూలైలో సిబిఐకు విచారణకు ఆదేశించింది. ఇంకా సిబిఐ రంగంలోకి దిగింది, డాక్యుమెంట్స్ అన్ని స్టడీ చేయడం మొదలు పెట్టింది. సరిగ్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన టైంలో ఢిల్లీ గవర్నమెంట్ ఈ కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అప్పుడు ఇంకా అనుమానాలు పెరిగాయి. ఈ పాలసీని రద్దు చేయడానికి గవర్నమెంట్ చెప్పిన రీజన్, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఎక్కువ లాభం ప్రభుత్వానికి వస్తుంది అనుకుంటే లాభం రాకపోగా 35% నష్టం వచ్చింది అని, అందుకే కొత్త పాలసీని రద్దు చేస్తున్నామని చెప్పింది. అలాగే మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ వచ్చింది, పాపం వాళ్ళు కట్టలేరు అని ఒక మీటింగ్ గాని ఒక డిస్కషన్ గాని ఏమీ పెట్టకుండా ఆ 145 కోట్ల డబ్బుని మాఫీ చేసింది. అంతేకాదు, ప్రతి బీర్ క్యాన్ కు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం మాఫీ చేసింది. L1 లైసెన్స్ కేటగిరీలో లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారని సిబిఐ విచారణలో తేలింది. మద్యం దుకాణాలను కేటాయించినప్పుడు రూల్స్ ఏం ఫాలో అవ్వకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చారని, ప్రైవేట్ వ్యక్తులకు లాభం కలిగించేలా ఈ పాలసీని రూపొందించారని సిబిఐ సాక్ష్యాలను సేకరించింది. మనీష్ శిష్యోడి, ఆయన అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండే వీళ్ళందరూ ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని గుర్తించింది. ఇన్వెస్టిగేషన్ సిబిఐ నుంచి ఈడీకి వెళ్ళింది. ఆట నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఈడీ ఇన్వెస్టిగేషన్ ని ఇంకా స్ట్రాంగ్ గా చేయడం మొదలు పెట్టింది. ఈ విచారణలో మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడానికి దుకాణదారులు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు భారీగా లంచాలు ఇచ్చినట్టు తేలింది. ఈ స్కామ్ పై చార్జ్ షీట్ ని తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేసింది ఈడీ. ఈ చార్జ్ షీట్ లో సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని తెలిపింది. ఈ సౌత్ గ్రూప్ కి తెలంగాణ ఎమ్మెల్సీ అయిన కల్వకుంట్ల కవిత, శరత్ చంద్ర రెడ్డి, మాగుంట శ్రీనివాసు రెడ్డి ఎంపీ ఒంగోలు, అలాగే ఆయన కొడుకైన రాఘవ మాగుంట మెంబర్స్ అని తెలిపింది. ఇలా కవిత గారికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధం ఉంది అని తేలింది. ఇంకా ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం మొదలు పెట్టింది. మొత్తం 16 మందిని ఈ స్కామ్ లో భాగంగా ఈడీ అరెస్ట్ చేసింది. అలాగే ఈడీ ఈ లిక్కర్ స్కామ్ పై విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్కి 9 సార్లు నోటీస్ పంపించింది. కానీ కేజ్రీవాల్ వాటిని ఏం పట్టించుకోలేదు, విచారణకు హాజరు కాలేదు. ఫైనల్ గా ప్రూఫ్ తో సహా అరెస్ట్ వారెంట్ ని పట్టుకుని సీఎం ఇంటికి వెళ్లిపోయింది ఈడీ. ఆయన్ని కొంతసేపు విచారించింది, అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. కేజ్రీవాల్ అరెస్ట్ కాగానే ప్రతిపక్షాలన్నీ కూడా ఇదంతా బీజేపీ కుట్ర అని, ఎంత మాత్రమూ నిజం లేదని, ఫస్ట్ నుంచి ఈడీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమో అసలు బీజేపీ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్కామ్ గురించి ఎల్జీకి చెప్పారు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది, ప్రూఫ్స్ అన్ని పక్కాగా ఉండడంతో కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఏదైతేనే చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే.